యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దివ్యవాణి ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఆదివార సాయంత్రంలో ప్రత్యేకంగా దేవుడు మనల్ని సమాధానంతో నింపునుగాక. నీతిమంతునికి అనేకమైన ఆపదలు వాటిల్లును, కానీ ప్రభు ఆ విపత్తులన్నిటి నుంచి రక్షించును అని కీర్తన 34:19 మనం చదువుతున్నాము. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము, నరుని చేతికి చిక్కుట కన్నా దేవుని చేతికి చిక్కుట మేలు అనేటువంటి ఈ మాటను మనం ధ్యానించబోతున్నాము. ఇది మనం 1 రాజుల గ్రంథం 21:13 దావీదు చెప్పిన ఈ మాటను మనం ఈరోజు మనం ధ్యానించుదాం. నరుని చేతికి చిక్కుట కంటే యావే చేతికి చిక్కుట చాలా మేలు. ఈ సంఘటన మనము 1 రాజుల దినచర్యలు 21:1 మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదుకి ఏం జరిగిందంటే, మరి సాతాను ఏం చేశాడంట, మరి ఇజ్రాయేలును ముప్పుతిప్పలు పెట్టడానికి ఏం చేశాడు, దావీదుకి జనాభా లెక్కలు తయారు చేయించాలని ఒక దుర్బుద్ధి పుట్టించాడంట. సాతాను ఎవరిని చేస్తున్నాడు, దావీదికి ఒక ఏం చేస్తున్నాడు, ఒక శోధన ఇస్తున్నాడు. ఏమిటా శోధన అంటే, జనాభా లెక్కలు చేయించాలి. అప్పటి వరకు దావీదిని మనం చూసినప్పుడు దేవుణ్ణి అడగకుండా ఏ పని చేయలేదు. కాబట్టే దావీదిని దేవుడు ఏమన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. ఆయనకి తెలియకుండా, దేవుణ్ణి అడగకుండా ఏ పని చేయడు. ప్రతి నిమిషం ప్రతిసారి దేవుణ్ణి అడుగుతాడు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు సాతాను శోధించడం వల్ల అని రాయబడి ఉందండి. కాబట్టి మనం కూడా అనేకమైనటువంటి సార్లు శోధించబడుతూ ఉంటాము. మరి ఆ శోధనలో మనం జయిస్తున్నామా, శోధనలో మనం పడిపోతున్నామా? ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము, శోధనను మనం జయించాలి. శోధన మనం జయించాలంటే మనం ప్రార్థనలో వాక్యంలో బలముగా ఉన్నప్పుడు మాత్రమే సాతాను మనం జయించగలుగుతాం. ఇక్కడ దావీదుని చూసినట్లయితే ఏం చేస్తున్నాడు, సాతాను శోధనకు లోబడి ఆయన అంటాడు, యోవాబుతో అంటాడు, సైన్యాధిపతిని వెళ్ళి మరి బెర్షెబా నుండి దాను వరకు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా లెక్క పెట్టమనంటాడు. లెక్క రాయమన్నప్పుడు 3వ వచనంలో మనం చూస్తున్నాము, ఆ మాటలకు యోవాబు అంటాడు, ప రభు మన ప్రజలను నూరంతలుగా వర్ధిల్ల చేయనుగాక, ఈ జనులందరూ దేవరవారి దాసులే కదా, ఇప్పుడు లెక్కల వలన ఇజ్రాయెల్ అందరూ నేరం కట్టుకుంటారు, ప్రభు ఇట్లాంటి కార్యం చేయవేలా వద్దు అని యోవాబు కూడా అతన్ని హెచ్చరిస్తాడు. కానీ దావీదిరాజు ముండి పట్టుదలతో ఏం చేస్తున్నాడంటే, లేదు చేయాలని అక్కడ జనాభా లెక్కలు చేయించడం వల్ల ఇక్కడ మనం చూస్తున్నాము 7వ వచనంలో వారి దేవుడి కంట చాలా కోపం వచ్చేసింది. రాజు చేసిన పని ప్రభువునకు ప్రియము కనలేదు కనుక ఇజ్రాయేలును దేవుడు శిక్షించెను అని మనం చూస్తున్నాము. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, దావీదు ప్రవక్త అయిన గాదుతో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి రాజుతో నా మాటగా ఇట్లు చెప్పుము, నేను నీకు 3 కార్యములు నిర్ణయించాను, వానిలో నువ్వు వెన్నుకో. శిక్షగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేసిన తప్పు పనికి నేను 3 కార్యములు నిర్ణయించాను, ఆ 3 ఏ శిక్ష కావాలో కోరుకో అని దావీదిని దేవుడు చెప్తున్నారు. అప్పుడు గాదు ప్రవక్త దావీదు వద్దకు వచ్చి, ప్రభు పలుకులను ఈ విధముగా ఎరిగించెను. మొదటిగా అంటున్నాడు, మొదటిది 3 కార్యాలు. మొదటిది ఏంటిదంటే, 3 ఏళ్ల పాటు కరువు కావాలా, లేదా 3 నెలలు నీవు శత్రు సైన్యం నుండి పారిపోవుట. 3వదిగా అంటున్నాడు, 3 నెలలు ప్రభు ఖడ్గము నిన్ను వెంటాడగా అంటు రోగము ఈ దేశం మీదకు వచ్చును. 3 కార్యాలు ఇచ్చారు. అప్పుడు ఆ 3 కార్యాల్లో గాదు ప్రవక్త అంటాడు, ఈ 3 ఏది కావాలో నువ్వు కోరుకో, నేను ప్రభుకు జవాబు చెప్పాలి అన్నప్పుడు దావీదు ముఖ్యంగా ఈ యొక్క 13వ వచనం చాలా ముఖ్యమైన అంశం, దీన్ని మనం ధ్యానిస్తున్నాము. నేను ఇరుకాటున పడి తిని అయినను ప్రభు దయాళుడు కనుక నరుని చేతికి చిక్కుట కంటే ప్రభు చేతికి చిక్కుట మేలు. ఆ 3 కష్టాలు ఒకవేళ శత్రువులు కోరుకున్నట్లయితే, శత్రువులు తరమడం కోరుకున్నట్లయితే, మనం ఎప్పుడైనా శత్రువుల చేతికి చిక్కితే శత్రువులు ఏం చేస్తారండి, వారు పీడించి పిప్పి చేస్తారు. అదేవిధంగా మనం గమనించాము, ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ శత్రువులు వాళ్ళని ఏం చేస్తారంట, కాలరాచి నేలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంత భయంకరంగా వాళ్ళని పీడించి పిప్పి చేస్తారు. కాబట్టి ఎప్పుడు తప్పు చేసినా కానీ శత్రువుల చేతికి మనం చిక్కకూడదు. కనుక దావీదు ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం చూసినట్లయితే, నరుల చేతికి చిక్కడం కన్నా దేవా నీ చేతికే నేను చిక్కడం మేలు. ఎందుకు అంటున్నాడు, దేవుడు కరుణామయుడు, కృపామయుడని మనం చదువుతున్నాము. కనుక అక్కడ అంటున్నాడు. అందుకని 3వదిగా మనం చూస్తే, యావే కత్తి, మరి శత్రువులను కోరుకోలేదు, కరువు కోరుకోలేదు, కానీ దేవా నీ కత్తే నేను కోరుకుంటాను, నీ శిక్ష నేను తీసుకుంటే ప్రభా ఈయన అంటున్నాడు, దేవుడు కరుణామయుడు కనుక నీ చేతికే నేను చిక్కుతాను ప్రభా అని ఏం చేస్తున్నాడు, దేవుని చేతికి చిక్కడం
చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి మనం నిర్గమకాండం 34:6 కూడా మనం ఏం చదువుతామంటే, ప్రభువు ప్రభువు ఆయన కరుణామయుడు దయామయుడు సులభముగా కోపడే దేవుడు కాదు, ఆయన దీర్ఘశాంతము గల దేవుడు, కనుక మనం తప్పు చేసినా ఏం చేస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే మన పాపములన్నీ మన దోషములన్నీ ఆయన మన్నిస్తాడని మనం చదువుతూ ఉన్నాం. 1 యోహాను 1:9 కూడా అది రాయబడింది. ఏమని రాయబడింది అక్కడ, మీరు మీ పాపములను ఒప్పుకున్నట్లయితే నమ్మదగిన దేవుడు కనుక ఆయన తప్పకుండా మీ పాపములను మన్నించి మళ్ళీ ఆయన మీకు ఏం చేస్తాడు, అన్నిటినీ ఆయన సమకూర్చే దేవుడుగా మనం చూస్తున్నాం. అంత గొప్ప దేవుడు మనకున్నాడండి. మనం ఒకవేళ సాతాను శోధనలో పడి తప్పు చేసినప్పటికీ నేను అక్కడ ఉండవలసిన పని లేదు, దేవుని దగ్గరికి వస్తే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని పశ్చాత్తాపడుతున్నాడు, ఇక్కడ 17వ వచనంలో మనం చూస్తున్నాము, దావీదు అంటాడు, ప్రభు ప్రజలను లెక్క పెట్టుటాను పాడు పని చేసినది నేను ప్రభువా, ఈ ప్రజలు ఏ పాపము ఎరగరు, వీరు గొర్రెల వంటి వారు, కనుక నీవు నన్ను నా కుటుంబాన్ని శిక్షించి ఈ ప్రజలను వదిలివే. ఎందుకంటే ఆ యొక్క దేవదూత వచ్చి ఆ యొక్క అంటురోగం కలగజేయగా 70,000 మంది అక్కడ చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దావీదు పశ్చాత్తాపంతో అంటాడు, దేవా మరి యొక్క ప్రజలను లెక్క పెట్టుటాను పని చేసింది చెడు పని చేసింది నేను ప్రభువా, కనుక ఈ ప్రజలు అమాయకులు, వారు తెలియదు ప్రభు, వాళ్ళని శిక్షించకు ప్రభు, నన్ను నా కుటుంబాన్ని శిక్షించు అని ఎప్పుడైతే పశ్చాత్తాపడినప్పుడు అక్కడ మనం చూస్తున్నాము. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వెంటనే ఒక మాట అంటున్నాడు చూడండి, అతడు యెరూషలేమును నాశనం చేయటగాన తన దూతను పంపాను, కానీ ఆ దూత నగరమును పాడు చేయబోతుండగా ప్రభు జాలి నొంది. చూడండి ప్రభు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క దూత వెళ్ళి నాశనం చేస్తుంటే అంటే ప్రభు జాలి నొంది, ఓయి ఇక చాలు అనెను. అప్పుడు ఆ దూత ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ప్రజలను చంపడం వెంటనే ఆపివేసినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం చూస్తున్నామండి. ఆయన జాలి నుంది ఏం చేస్తున్నాడంట, ఇంకా ప్రజల పంపించాడు శిక్ష, కానీ జాలి నుంది ఇంకా ఆపండి అన్నాడంట. కాబట్టి నరుని చేతికి చిక్కడం కన్నా దేవుని చేతికి చిక్కితే మనం దయాకృప పొందుకుంటాం. తప్పు చేస్తాము కానీ మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికే మనం వెళ్ళాలి. ఆయనను ఆశ్రయించినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, ఆయన ఆశ్రయించిన వారందరికీ ఆయన సహాయం చేస్తాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాను ఆయన మన్నిస్తాడు. మనుషులైతే మన్నించడండి, కానీ దేవుడు మనని మన్నించే దేవుడు. అందుకోసమని అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, మరి ఒక బలిపీఠమును నిర్మిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. 26వ వచనంలో చదువుతున్నాం, దావీదు అచట ఒక పీఠమును నిర్మించి దహన బలులు సమాధాన బలులు అర్పించెను. అప్పుడు అతడు ప్రభువుకు ప్రార్థన చేయక ప్రభు ప్రత్యుత్తరముగా ఆకాశం నుండి ఆ యొక్క నిప్పును పంపి పీఠం మీద నుంచి బలును దహించెను. దహించను అనగానే ప్రార్థన ఆలకించబడినది అని చెప్పి 27వ వచనంలో ప్రభువు దేవదూతతో ఇక నీ కత్తిని వరలో పెట్టుము అనను. ఆ విధంగా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క అంటు రోగం నుంచి ఆ శిక్ష నుంచి దేవుడు వారిని తప్పించాడు. కనుక ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే మనం దేవుని చేతికే చిక్కాలి. మనం నరుని చేతికి చిక్కకూడదు. నరులు భయంకరంగా, మన శత్రువులు భయంకరంగా మనల్ని అవమానిస్తారు. కనుక దేవుణ్ణి ఆశ్రయించి మన తప్పును ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయన కరుణామయుడు దయామయుడు, ఆయన తప్పకుండా మనల్ని శిక్షించి దేవుడు ఏం చేస్తారంటే మన పైన దయ చూపించి మళ్ళీ మనల్ని ఆయన కరుణిస్తారు. కనుక మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. 2వ సంఘటన మనం చూద్దాము. మనము దానియేలు గ్రంథము మరి అక్కడ 13వ అధ్యాయానికి మనం వెళ్దాం. దానియేలు గ్రంథంలో అక్కడ 13వ అధ్యాయంలో సూసన్న అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనము అక్కడ చదువుతూ ఉన్నాము. ఈ యొక్క సూసన్న ఎవరు అంటే, మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు ఆ సమయంలో అంటే బాబిలోనియాలో ఉన్నారు. మనకు తెలుసు బాబిలోనియాలో మరి దానియేలు వాళ్ళ స్నేహితులు తక్కిన వాళ్ళందరూ కూడా మరి ప్రవాసంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అప్పుడు జరిగిన ఒక సంఘటన ఈ సూసన్నను గురించి మనం చూద్దాము. ఈ సూసన్న ఎవరు అంటే మనం చదువుతున్నాము అక్కడ, యెహోవాకీము యొక్క మరి భార్యగా ఉంటుంది. ఆమె ఎలాంటిదంట, ఆమె మిగులు అందగత్తే. 2వది ఆమె దైవభక్తి కలది. 3వదిగా మనం చూస్తున్నాము మరి 13వ అధ్యాయము దానియేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియముల ప్రకారము జీవించలేని నేర్పించారు. ఆమె దైవభక్తి కలది, ధర్మశాస్త్ర ప్రకారం వాక్యం ప్రకారమే జీవించాలని ఆమెకి నేర్పించి ఆ విధంగా పెంచబడినటువంటి ఒక స్త్రీగా మనము ఈ యొక్క సూజన్నను మనం చూస్తున్నాము. అయితే ఈ సూజన్న
భర్త మనం చూస్తున్నాము యెహోవాకీం అంట చాలా సంపన్నుడు. వారికి ఇంటి పక్కనే ఒక పెద్ద మంచి తోట ఉంది. అయితే ఈ తోటలో ఇజ్రాయెల్ ప్రజలందరూ వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, వారికి ఏమైనా తగాతలు ఉంటే అక్కడికి వచ్చి ఆ తోటలో వారికి ఆ తగాతల కోసం అక్కడ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఆ తగాతలు తీర్చడానికి ఇద్దరు న్యాయమూర్తులను కూడా అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాము. ఆ న్యాయమూర్తులు అందరికీ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు తీర్పు తీర్చేవారు. కానీ ఆ న్యాయమూర్తులు ఇద్దరు కూడా చాలా దుర్బుద్ధి కలవారు అని మనము వాక్యంలో ఇక్కడ చదువుతున్నాం. 6వ వచనంలో, బాబిలోనియాలో దుష్టత్వం ఉన్నది, న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలకున్నారని ముందే పలికి ఉండేను కనుక. వాళ్ళు చూస్తున్నాం ఒక దుర్బుద్ధి కలవారు. అయితే వారు ఏం చేశారంటే ఈ యొక్క సూచన చాలా అందగత్తని వారు ఆమె మీద ఒక కామ తలంపులను వాళ్ళు పెంచుకున్నారనమాట. ఇద్దరు కూడా పెంచుకొని ఒకరోజు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్తున్నామని చెప్పి ఇంటికి వెళ్లకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఆ తోటలో దాచుకొని ఉంటారు. ఎందుకంటే ఈ సూచన ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో భోజనం చేసిన తర్వాత ఆ యొక్క తోటలో ఆమె మరి పచారులు చేయడానికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ విధంగా వచ్చినప్పుడు వాళ్ళు లోపల దాచుకున్నారు ఈ సంగతి సూచనకు తెలియదు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ రోజు చాలా వేడిగా ఉందని తన పనికత్తలతో ఏమని చెప్తుందంటే, మీరు వెళ్ళి నేను ఇప్పుడు స్నానం చేస్తాను, నా కొరకు సిద్ధపరచండి అని ఆ పనిగత్తలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే వెంటనే బయటకు వచ్చేస్తారు. ఎవరి యొక్క న్యాయమూర్తులు ఇద్దరు ఉన్నారు కదా, ఆ న్యాయమూర్తులు వాళ్ళిద్దరు లోపలికి వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే తమ కోరికను అతనికి చెప్తారు. 20వ వచనంలో మనం చదువుతున్నాం, దానియేలు గ్రంథం 13వ అధ్యాయము 20-21వచనంలో, ఆమెతో వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, ద్వారములు మూసి ఉన్నవి, మనల్ని ఎవరు గమనించరు, మేము నీపై మరులు కొని మా కామాగ్నితో మాడిపోచున్నాము, కనుక నీవు మా కోరికను తీర్చుము అని అడుగుచున్నారు. నీవెందులకు అంగీకరించమేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చదము, ఎవడో యువకుడు నీతో ఉండెనని, కావుననే నీవు పనిగత్తులను పంపివేసేదివని కూడా నీపైన అబద్ధ సాక్ష్యం చెప్తాము అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆమెని ఇరికాటంలో పెడుతున్నారు. ఏమన్నాడు, మాకు లొంగిపోతే మంచిది, నువ్వు లొంగిపోకపోతే నీవే ఇంకొక యువకుడితో ఉన్నావని, అందుకే పనులను బయటికి పంపించామని, మీద అబద్ధ సాక్ష్యం తీసుకొస్తామని ఆమెను బలవంతం చేసినప్పుడు 22వ వచనంలో సూజన్న ఈ విధముగా చెప్తుంది, సూజన్న నిట్టూర్పు విడుచుచు నేను ఇరుకాటమున చిక్కితిని, నేను మీకు లొంగెదనేని, వ్యభిచార దోషమునకు గాను నాకు మరణదండన విధింతురు, మీకు లొంగనేని, మీ చేతికి చిక్కుదును. కానీ 23వ వచనం చాలా ముఖ్యమైనదండి. చూడండి ఆమె ఏ విధముగా దేవుని కొరకు నిలబడుతుందో మనం చూస్తున్నాం. 23వ వచనం, కానీ ప్రభువునకు ద్రోహముగా పాపము చేయుట కంటే నిర్దోషిగా మీ చేతికి చిక్కుటయే మేలు. ఇది చాలా ముఖ్యం. పాపం చేసి ఒకవేళ మీకు లొంగిపోయి, పాపం చేసి బలహీనత వల్ల పాపం చేసి నేను దేవుని చేతిలో నేను చిక్కకూడదు, నాకు మరణశిక్షణ పడకూడదు, దానికి బదులుగా ఏమంటుంది, నేను మీ చేతికి చిక్కి పాపము చేయకుండా, దేవునికి దేవుని ఎదుట నేను పాపం చేయకుండా నిర్దోషిగా నేను మీ చేతికే చిక్కడానికి నిర్ణయించుకున్నాను. నిర్ణయం చాలా మంచిదండి. మనకు కూడా అనేకమైన సంఘటనలు వస్తూ ఉంటాయి. చాలాసార్లు పాపంలో పడే విషయం, లేకపోతే అబద్ధాలు చెప్పే విషయం, లేకపోతే కొట్లాడే విషయం, లేకపోతే ఇంకా దొంగతనం చేసే విషయం, మరి లంచాలు ఇచ్చే విషయంలో ఇక్కడ అంటున్నాడు, పాపం చేసి మనం పాపం చేసి దేవుని చేతికి చిక్కడం కన్నా నిర్దోషిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షమున పోరాడుతాడు. దేవుడు దాన్ని మన నుంచి కోరుతున్నాడు. ఈరోజు మనం కూడా ఈ విధముగా సూజన్న లాగా మనం నిలబడగలుగుతున్నామా? ఏమైనా పర్వాలే, నాకెంత శిక్ష పడినా మంచిదే, కానీ నేను మాత్రము పాపము చెయ్యను, దేవుని చేతిలో నేను, దేవుని చేతిలో దేవుని కొరకు మాత్రమే నీతిగా నేను జీవిస్తాను అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నీతిమంతులనంట, ఎన్ని ఆపదలు వచ్చినను ప్రభు ఆ విపత్తులు అన్నిటి నుంచి ఆయనే రక్షిస్తాడు. కాబట్టి ఈ నిర్ణయం చాలా ముఖ్యమైన నిర్ణయం. ఇక్కడ మనం చూస్తున్నామంటుంది, నేను కానీ ప్రభువునకు ద్రోహముగా పాపం చేయట కన్నా మీ చేతిలో నేను చిక్కుతానని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే పెద్దగా కేకలేసి అరుస్తుంటారు. అరిచి అనక ఏం చెప్తారంటే, ఈమె ఒకరు యవ్వనసుడితో పాపం చేయడం మేము చూసాము అని చెప్పి వాళ్ళు ఆమె మీద అబద్ధ సాక్ష్యం అందరి ముందు అందరిని పిలుస్తారు. భర్త, పిల్లలు, ఆమె పిల్లలు, భర్త, బంధువులు, తల్లిదండ్రులు అందరూ కూడా అందరి మధ్యలో నిలబెట్టి ఈమె పాపం చేసిందని చెప్పినప్పుడు మరి అందరూ కూడా తలంచుకుంటారు, అయ్యో ఇలాంటిది ఎప్పుడు వినలేమే, ఇలాంటి పాపం ఏమి చేసిందా అని చెప్పి మరి ఆ బంధువులందరూ కూడా ఎందుకు మరి వాళ్ళు నమ్ముతారంటే, వారు సాక్ష్యం చెప్పిన వారిద్దరు న్యాయమూర్తులు కాబట్టి వాళ్ళు చెప్పిందంతా వాళ్ళు వింటారు. అప్పుడు మనం సూజన్న ఏం చేస్తుందో చూద్దాము.
ఐదో వచనంలో, 13:35 ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశం వైపు పారచూసిందంట. ఆకాశం వైపు పారచూసి ఆమె ఏం మాట్లాడుతుందంటే, అంతటా 42 సూజన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు ఒక మాట చెప్పిందంట. ఏమని చెప్పిందంట, నిత్యుడువైన దేవా, నీకు రహస్యములల్లా తెలియను, నీవు ప్రతి కార్యమును అది జరగక ముందే నీకు తెలుసును, నాకిప్పుడు మరణ శిక్షణ పడింది, కానీ నేను నిర్దోషిని, ఈ నరులు దుష్టబుద్ధితో కళ్ళలాడి నా మీద నేరము మోపిన నీకు తెలియను దేవా. అలాంటి అసలు తెలుసును కనుక మరి ఇప్పుడు నేను చనిపోవలసిందేనా అని ఆమె ఏం చేసిందంట, కన్నీటితో ప్రార్థన చేసింది. ప్రభువా, నేను నిర్దోషిని, నీకు తెలుసు ప్రతి ఒక్కరి విషయాలు, నీకు తెలుసు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువాని ఆమె నీతికి నిలబడింది. కాబట్టి దేవుడు ఆమె మొరను ఆలకించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు నీతిమంతులకు అనేకమైన కష్టాలు, విందలు, ఆపదలు వచ్చినప్పటికీ మనం నీతిగా దేవుని కొరకు ఉన్నప్పుడు దేవుడు మన తరపున యుద్ధం చేస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ 44 ప్రభు ఆమె మొరను ఆలకించి ఏం చేస్తాడంటే, దానియేలు ద్వారా దానియేలును ప్రేరేపించి దానియేలు మాట్లాడతాడు. ఏమంటాడు, ఈమె మరణం నాకు సమ్మతి కాదు అని చెప్తాడు. అప్పుడు అందరు ఆరిపోయి ఏం చెప్తున్నావంటే, అవును ఈమె అమాయకురాలు, ఈమె తప్పు చేయలేదని నిరూపిస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అన్నప్పుడు అందరూ నిలబడిపోతారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, దానియేలు, మనకు తెలుసు దానియేలో దేవుని ఆత్మ ఉందని కదా, ఆయన అంటాడు ఇద్దరిని వేరువేరుగా ఉంచండి, నేను ఇద్దరిని పరీక్షిస్తానని ఇద్దరిని మొదటిగా ఒకరిని పిలిచి అడుగుతాను, ఎక్కడ చూసావు? మొదట ఆయన చెప్తాను, నేను మస్తకి చెట్టు కింద చూశాను. ఇంకొక ఆయన పిలిచి అడుగుతాను, నువ్వెక్కడ చూసావు అని అంటాడు, సింధూరం చెట్టు. ఇద్దరు చెప్పిన సాక్ష్యాలు కలవలేదు కనుక ఆయన అంటాడు, మీరు దుర్బుద్ధితో ఈమె మీద అబద్ధాలు చెప్పారు కాబట్టి దేవదూత ఇప్పుడు మీ తలను నరకడానికి సిద్ధముగా ఉంది అని చెప్పినప్పుడు అక్కడ మనం చూస్తున్నాము, అందరు జనులందరూ కూడా కోపం తెచ్చుకొని అక్కడ మనం చూస్తున్నాము, న్యాయాధిపతులందరూ కూడా తప్పు సాక్ష్యం ఇచ్చారని రుజువు చేయబడింది కనుక ప్రజలు వారి మీద విడుచుకుపడ్డారు. కూట సాక్ష్యం పలికిన వారికి నింద శిక్ష, నిందునికి ఎట్టి శిక్ష పడినో అట్టి శిక్ష వాళ్ళు, మోషే ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఆ ఇద్దరికి ఏం జరిగిందంటే, ఆ రోజు మరణదండన వారిద్దరికీ జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న వాళ్ళు ఒక మాట అంటున్నారండి, ప్రజలందరూ 60 అంతటా జనులందరూ కోలాహలం చేసి తను నమ్మిన వారిని దేవుడు రక్షించును అని దేవుణ్ణి కొనియాడారంట. ఎంత గొప్ప దేవుడు, నిర్దోషిగా ఉంది కాబట్టి దేవుడు ఏమని రక్షించారు అని చెప్పి ఆయనని చాలా దేవుణ్ణి అక్కడ వాళ్ళు కొనియాడినట్టుగా మనం చూస్తున్నాము. కనుక వారందరూ కూడా మళ్ళీ వాళ్లే కదండి, సూజన్న నిర్దోషిని రుజువయ్యాను కనుక ఆమె తల్లిదండ్రులు భర్త దేవుణ్ణి స్తుతించిరి. మనం చూస్తున్నాం దేవుడు ఏ విధముగా నిర్దోషిగా మనం ఉన్నప్పుడు పాపం చేయకుండా మనం ఎప్పుడైతే దేవుని కొరకు మరి శిక్ష పడినా, ఇక్కడ చూసిన మనం చూస్తున్నాం శిక్ష, నింద, భయంకరమైన నింద ఆమె మీద పడబోతుంది. ప్రజలందరూ కూడా నమ్ముతారు, భర్త పిల్లల ముందు అవమానం అయినప్పటికీ అవమానం వచ్చినా పర్వాలేదు, కానీ ఆమె ఏం చేసిందంటే, దేవుడు నేను పాపం మాత్రం చేయనని ఆమె ఏం చేసింది, తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకుంది. మనుషుల చేతికి చిక్కడం కన్నా, చిక్కే నేను పాపం చేయడం కన్నా, నేను దేవుని చేతిలోనే పడాలి, దేవుని చెగురకే నేను ఉండాలని ఆమె తన్ను తాను సమర్పించుకుంది. ఆ విధంగా ఈరోజు మనం కూడా, మనం నీతిగా న్యాయంగా ఎంత జరిగినా, ఎన్ని నిందలు, ఎంత అవమానము, ఎంత వేదన జరిగినప్పటికీ కూడా మనం దేవుని దగ్గరే కాచుకొని ఆయన కొరకు వేచి ఉన్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము. యేసుప్రభు కూడా అంటారు కదా యేషయా గ్రంథంలో, మనం 54 మనం అక్కడ చదువుతాం, నేను నిర్దోషినని చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు కనుక నేను చలనమందను. మన దేవుడు మన తరపున పోరాడే దేవుడు ఉన్నాడు కనుక నీతిమంతుల కోసం అంట దేవుడు వెతుకుచున్నారంట. మరి సింహం పిల్లలు ఆకలి ఆహారం లేక అలమటించును, కానీ దేవుని నమ్మిన వారికి ఏ కొరత కూడా లేకుండా ఎన్ని నిందలు, అవమానములు, అప్పు సమస్య ఉన్నప్పటికీ మనం దేవుని చేతిలో మనం నిర్దోషిగా ఉన్నప్పుడు, నీతిగా న్యాయంగా నిలబడినప్పుడు దేవుడు తప్పకుండా మన తరపున పోరాడి మనల్ని రక్షించగల సమర్థుడుగా దేవుణ్ణి చూస్తున్నాం. మూడో వ్యక్తిగా మనం చూసినప్పుడు ఆదికాండము 39 మనం యోసేపును కూడా చూస్తున్నామండి. ఇక్కడ యోసేపు కూడా ఏమంటున్నాడు అక్కడ మనం చూస్తున్నాం. యోసేపు కూడా చాలా చక్కని వాడు కదా, అతను ఎక్కడున్నాడు, ఫొతిఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆ ఫొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె భార్య ఏం చేసిందంట, ఫొతిఫర్ భార్య యోసేపుని ఏం చేసింది, అతన్ని శోధించిందంట. ఇక్కడ శోధన మనకు కలుగుతూ ఉంటుంది. ఈ శోధనలో మనము దేవుని దగ్గర నిలబడుతున్నామా, లేకపోతే ఆ శోధనకు లొంగిపోయి పాపంలో పడిపోతున్నామా, పడిపోయి సాతాన్ చేతిలో చిక్కి భయంకరంగా, మనుషుల చేతిలో కూడా చిక్కి భయంకరంగా ఉంటున్నామా, ఈరోజు మనం ధ్యానిస్తున్నాము. మూడోదిగా మనం చూస్తున్నాము ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడంటే, ఆ భార్య అతన్ని శోధించిందంట.
అప్పుడు యోసేపు చెప్పిన మాట చూడండి, ఆదికాండం 39:9 వచనంలో మనం చదువుతున్నాము, నన్ను తర్వాత మరి ఈ ఇంటికి అంతటికీ నన్ను యజమానిని చేశాడు, నీవు ఆయన భార్యవు కావుననే ఆయన నిన్నొక్కదాన్ని తప్ప మిగిలినదంతా నాకు అప్పగించాడు, నన్ను నమ్మి నాకు అప్పగించాడు, కాబట్టి నేను ఇంత దుష్కార్యమునకు ఎలా ఒడగట్టేదను, ఇది దేవునికి ద్రోహం కాదా, ఇక్కడ ఏం నిర్ణయిస్తున్నాడు, ఇంత గొప్ప పాపము నేను ఎట్లా చేస్తాను, నన్ను నమ్మి నీ భర్త నా కుటుంబమునంతా నాకు ఇచ్చాడు, కాబట్టి నేను ఇంత ఘోరమైన పాపం చేసి దేవునికి ద్రోహం నేను చేస్తానా అని ఈయన దేవునికి భయపడుతున్నాడండి. అక్కడ నీతిగా నిలబడుతున్నాడు, ఆయన సిద్ధపడుతున్నాడు. తెలుసు తనకి ఒకవేళ భార్యకి ఆమెకు లొంగకపోతే జరిగేటువంటి పరిణామం ఏంటంటే ఆయన జైల్లోకి వెళ్ళాలి, అపనిందలు తీసుకోవాలి. అపనిందలు పడడానికైనా సిద్ధపడ్డాడు, కానీ పాపం చేయడానికి తన హృదయాన్ని అప్పగించలేదండి, పాపం చేయడానికి తన్ను తాను అప్పగించలేదండి. అక్కడ శోధన ఏం చేస్తున్నాడంటే యోసేపు జయిస్తున్నాడు. ఈరోజు మనము కూడా మనకు వస్తున్న ప్రతి శోధనను జయించడానికి కావలసిన కృపను దేవుడి దగ్గర మనం కోరుకుంటే తప్పకుండా ప్రభువు మనకిస్తారు. మనం పరలోక ప్రార్థనలు చెప్తాం కదా, దేవా కీడులో పడకుండా నన్ను కాపాడండి ప్రభువా, మనం అడుగుతున్నాం కదా, అదే దేవుడు ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తే యోసేపు లాగా దేవుడు ఏం చేస్తారు, మనకు కూడా సహాయం చేస్తారు. యోసేపు చూడండి ఏమంటున్నాడో, నేను ఇంత దుష్కార్యం ఎట్లా నేను చేయగలను, ఇది దేవునికి ద్రోహం కాదా అని చెప్పి ఏం చేస్తున్నాడు అక్కడ, ఆమె చేతికి చిక్కట్లేదు కానీ దేవుని చేతిలో పడడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. దేవుని కొరకు ఆయన నిలబడ్డాడండి, సత్యము కొరకు, నీతి కొరకు, దయ కొరకు, ప్రేమ కొరకు మనం నిలబడినప్పుడు, వాక్యం ప్రకారం ఒకరికైనా సహాయం చేయమన్నప్పుడు, మనం చేసినప్పుడు, మనం ఒకరిని మన్నించినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆయన మనల్ని కాపాడుతాడు. అనేకమైన ఆపదలు మనకు వచ్చినప్పటికీ ఆయన కాపాడుతాడు. ఇక్కడ యోసేపుని చూస్తున్నాము, యోసేపు మీద ఏం జరిగింది, యోసేపు భార్యకు లొంగలేదు కాబట్టి ఆమె భార్య ఆయన మీద అబద్ధాలు చెప్పి అపనిందలు వేసి అతను తనతో ఇలాంటి పాపం చేయమన్నాడని ఆమె మీద అతని మీద చెప్పినప్పుడు భర్త కోపం వచ్చేసి తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. చూసారా, శిక్ష పడ్డానికైనా ఆయన ఒప్పుకున్నాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి ఒప్పుకోలేదండి. కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఉంటున్నాము, మన పరిస్థితి, మనకు శోధన వచ్చినప్పుడు మనం దేవుని పక్షముగా నిలబడుతున్నామా, లేకపోతే లొంగిపోయి నరుల చేతికి చిక్కుతున్నామా? మనం వాక్యం ధ్యానిస్తున్నాము, నరుల చేతికి చిక్కడం కన్నా దేవుని చేతికి చిక్కడమే మేలు, అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. కనుక ఈరోజు మనం దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతాడు. కాబట్టి మనం ధ్యానించుకుందాం. వాక్యం వినడం మాత్రమే కాదు, ఒక శోధన వచ్చినప్పుడు నేను ఆ శోధనను జయిస్తున్నానా, వాక్యం కొరకు నిలబడుతున్నానా, నీతిగానే నిలబడుతున్నానా అని మన ఆత్మనంట ఎవరికి అప్పచెప్పాలి, దేవునికి అప్పచెప్పాలి. మన కళ్ళను ఎవరికి అప్పచెప్పాలి, దేవునికి అప్పచెప్పాలి. మన హృదయాన్ని ఎవరికి అప్పచెప్పాలి, దేవుని చిత్త ప్రకారం జరగాలని ఆయనకు. మన ఆత్మల కాపరి అయిన దేవునికి మన ఆత్మను అప్పగించినప్పుడు నమ్మదగిన దేవుడు కనుక మన ఆత్మలను ఆయన రక్షిస్తాడు. కనుక ఈరోజు మనల్ని, మన కుటుంబాలు, మన ప్రవర్తన, మన నిర్ణయాలు అన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ ఆ వాక్యమును దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ స్వరూపుడవైన దేవ, నీ దివ్య పాదముల చెంత నాతో పాటు ఈరోజు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీకు అప్పచెప్తున్నాను. ప్రభా, శోధించినప్పుడు నాయన దావీదు శోధనలో పడిపోయాడు, కానీ ఇప్పుడు ప్రభా మీ శిలువ దగ్గరికి మేము వస్తున్నాం తండ్రి. నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమగును, నా కృప మీరు చాలన్నారు. కనుక మా బలహీనతలో మీ కృపనిచ్చి నాయన పాపంలో పడిపోకుండా మమ్మల్ని సహాయం చేయండి. రెండోదిగా, పాపంలో పడిపోయినప్పుడు దేవా మరి సూజన్న ఏ విధముగా ప్రభా శోధించబడినప్పటికీ కూడా తండ్రి ప్రభా మరి పాపము చేతికి చిక్కకుండా, అయ్యా నీ చేతికి నిర్దోషిగా నేను దేవుని చేతికే చిక్కుతానని ప్రభా, అయ్యా పాపమును జయించి శిక్ష పొందడానికి కూడా సిద్ధపడి ప్రభా నీ కొరకు నీతిగా నిలబడిన సూజన్న వలె మమ్మల్ని మార్చండి. యోసేపు వలె ప్రభా, అయ్యా దేవునికి ఇది నేను పాపం చేయడం దేవుని ద్రోహం కాదా అని చెప్పినట్టుగా మేము కూడా దైవ భయముతో ప్రభా పాపము నుంచి దూరంగా పోయి నీ కొరకు శిక్ష అనుభవించడానికైనా పర్వాలేదు, కానీ నీ కొరకు నీతిగా జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభును తండ్రి అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్ని అడిగి పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. విదేశాల్లో చదువుకోవాలన్న ఆసక్తి ఉందా? మీరు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు ముందుగా సంప్రదించవలసింది ఇన్ఫెంట్ జీఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అండ్ ఇమిగ్రేషన్. ఇక్కడ మీకు అందించబడే ప్రత్యేక సేవలు ఎన్నో ఉన్నాయి.
కెరీర్ కౌన్సిలింగ్, పార్ట్ టైం జాబ్ అసిస్టెంట్స్, సరైన గైడెన్స్, వీసా తయారీలో సహకారము, వ్యక్తిగత కౌన్సిలింగ్, స్పష్టమైన సలహాలు, పరిపూర్ణమైన డాక్యుమెంటేషన్, లేటెస్ట్ వీసా ప్రొసీజర్లు మరియు ఎయిర్ టికెట్టింగ్స్, పికప్ చేయడము, ఫారిన్ ఎక్స్చేంజ్, యూనివర్సిటీ లేదా కాలేజ్ వద్దకు చేరుకున్నప్పుడు అకామిడేషన్ అరేంజ్ చేయడము, మొదటి నుంచి చివరి వరకు బాధ్యతలను స్వీకరించడము. వీటన్నిటి కొరకు మీరు కన్సల్ట్ చేయవలసిన ఒకే ఒక చోటు అదే ఇన్ఫెంట్ జిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అండ్ ఇమిగ్రేషన్.